హలో అండి, అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడైతే కనుక మా అత్తయ్య దేవుడు సామానం అయితే మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నారన్నమాట. వినాయక చవితి వ్లాగ్ అండి ఇది. ఇక్కడ వచ్చేసేసి బెల్లం పాకం అనేది రెడీ చేసేసుకున్నారు ఓ పక్కన, ఎందుకంటే పాల తారుకులు అంటే దేవుడికి చాలా ఇష్టం అంట కదా. నాకు తెలియదు, మా అత్తయ్య ఈరోజు చెప్తే తెలిసేది. అలాగే ఇక్కడ వేనీళ్ళు పెట్టేసుకొని ఇక్కడైతే కనుక బియ్య పిండి ఇందులోకి వేసేసుకున్నారు. అంటే కొంచెమే చేస్తున్నాము, మా ఇంట్లో ఎక్కువ తీపి ఎవ్వరూ తినరండి, అందుకనే లైట్గా చేస్తున్నారు అంతేమాట. అండ్ ఎక్కడ వచ్చేసేసి ఇది కొంచెం అంటే బాగా వేడిగా ఉంది కదా, కొంచెం చల్లారన్నమాట. మీన్వైల్ ఏం చేస్తున్నామంటే ఇక్కడ గ్రైండర్లో పప్పు అయితే వేసేసాము, ఎందుకంటే గార్లకి ప్రతి ఏ పండగ అయినా సరే గార్లు అనేవి స్పెషల్గా వండుకుంటామన్నమాట. ఎవరైనా అంతే, ఎవరింట్లో అయినా గార్లు అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ ఏంటంటే దేవుడి సామానం అంతా కూడా క్లీన్ చేసేసుకొని అలాగే దేవుడి ఫోటోలు కూడా క్లీన్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసేసి నెయ్యి వేశారు ఇందులోకి, మా అత్తయ్య ఫస్ట్ చేశారు కదా పాల తారీఖులు ఈ పిండిలోకి మాట, నెయ్యి అయితే వేశారు. కొంచెం నెయ్యి అయితే వేసుకోండి, మీ దగ్గర బటర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. నెయ్యి అయితే కనుక బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది అన్నమాట తినడానికి, గట్టిగా అయిపోకుండా స్మూత్గా వస్తాయి అన్నమాట, అందుకనే అయితే నెయ్యి అయితే వేశారు. అండ్ ఇక్కడ వచ్చేసేసి ఈ విధంగా మేము ఏంటంటే వినాయక చవితి అనేది చేసాము. అలాగే ఇందులోకి బెల్లం పాకం మనం పెట్టుకున్నాం కదా, బెల్లం పాకం అనేది ఇందులోకి అయితే వేయాలి. వేసేసి చక్కగా కలుపుకోవాలన్నమాట. కలిపేసుకొని ఆ వేడి దాని మీద మళ్ళీ చల్లారిపోతే మాత్రం మనకైతే కనుక రాదండి, కంపల్సరీగా రాదు. అయితే మా బాబు ఇక్కడ ఏం చేస్తున్నాడో చూసారా, మా వాడి పేక ఆ నోట్లో పెట్టుకొని చీక్కుంటూ ఫోన్ చూసుకుంటున్నాడు, అది మాట సంగతి. ఇంకోటి ఏంటంటే మా అత్తయ్య ఇంకా బయట కూర్చొని ఈ పనులు అయితే చేస్తున్నారు, పాల తారీకులు అయితే చేసేస్తున్నారు. నేనేం చేద్దామని, నేను ఏం చేయాలా ఏం చేయాలని అటు ఇటు తిరుగుతుంది అన్నమాట. అదండి సంగతి. నేనైతే ఏం చేశానంటే మా బాబుకి స్నానం చేయించేసేసి వెనకాల రూమ్లో పడుకోబెట్టేసాము. నేనేంటంటే నేను కూడా తల స్నానం చేసేసి నేనే కదా పూజ చేసేది మా ఇంట్లో. మా అత్తయ్య అన్నీ రెడీ చేసేసేసి నన్ను పిలుస్తారు, నేను వెళ్ళి దీపారాధన చేసి కొబ్బరికాయ అయితే కొట్టాలి. మరి మీ ఇంట్లో ఎలా ఉంటుందో చెప్పండి, మీరే రెడీ చేసుకుంటారు, కానీ నాకైతే కనుక తెలియదు అని చెప్పేసి మా అత్తయ్య రెడీ చేస్తారు. బయట అయితే నేనే ముగ్గేసానండి, పొద్దున్నే లేచి బయట ముగ్గు అయితే కనుక నేనే పెట్టేశాను. అండ్ మా అత్తయ్య అయితే కనుక ఇలా తారుకులు అయితే కనుక తయారు చేస్తున్నారు బయట కూర్చొని ప్రశాంతంగా. ఇంకా మా అత్తయ్య ఇంకా గుమ్మాలకి చక్కగా పసుపు రాసేసి చక్కగా ముగ్గులు అయితే కనుక పెట్టేసుకున్నారు. అలాగే ఇక్కడ దేవుడి సామానం పావులుగా పూజలు చేసినవి ఉంటాయి కదా, అవన్నీ తీద్దామని ప్లానింగ్లో ఉన్నారు. నేనైతే కనుక వినాయకుడిది తయారు చేశానండి స్టాచ్యూ. అది ఏం చేశాడంటే మా వాడు అలా పెట్టి దండం పెట్టుకుంటున్నాడు అన్నమాట, అది సంగతి. అండ్ ఇక్కడ వచ్చేసేసి పరవన్నం, దేవుడికి ప్రసాదాలు ఉండాలి కదా పరవన్నం, ఇంకొక వైపు ఏమో పరవన్నం అయితే వండేస్తున్నాము. పరవన్నం తర్వాత నేనేం చేద్దామని ప్లాన్ చేశానంటే నేనైతే గారెలు వేద్దామని ప్లస్ నిమ్మకాయ పులిహార చేద్దామని. నిమ్మకాయ పులిహార గారెలు నాకైతే వచ్చండి, ఈ పరవన్నం అయితే నాకైతే రాదు, నాకు ఫస్ట్ నుంచి అంతే రాదు మాట. ఇంకా నేను కడాయి పెట్టేసుకొని ఎలాగో టైం అయిపోతుంది కదా అని చెప్పేసి నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే నిమ్మకాయ పులిహార చేసేద్దాంలే అని చెప్పేసి తాలింపులు అయితే తాలింపు దినుసులు మొత్తం వేసేసుకున్నాను. మీకు ఆల్రెడీ తెలిసి నిమ్మకాయ పులిహార, ఒకవేళ కనుక తెలియని వాళ్ళు ఉంటే కనుక నా డిస్క్రిప్షన్లో నా లింక్ అయితే ఇస్తాను నిమ్మకాయ పులిహారది, వెళ్ళి చూసి అక్కడ మీరు చెక్అవుట్ అవ్వండి. నేను ఎలా చేస్తానంటే మీన్వైల్ మా అత్తయ్య మొత్తం సామానం అంతా తీసేసి శుభ్రంగా వాష్ అయితే చేసేస్తున్నారు. అట్ లాస్ట్ మా అత్తయ్య అయితే కనుక ఇక్కడైతే కనుక క్లీన్ మొత్తం ఫొటోస్ అన్నీ కూడా తీసేసి ఆవిడ కూడా తలస్నానం చేసేసి ఈ ప్రసాదాలన్నీ రెడీ చేసిన తర్వాత ఆవిడ తలస్నానం చేసే అంటే ముందు తలస్నానం చేసేసారు, సారీ అండి, తలస్నానం చేసేసి ప్రసాదాలు రెడీ చేసేసి ఈ విధంగా అయితే కనుక అలంకరణ అయితే చేసేసారు. అలంకరణ చేసిన తర్వాత దీనికి దీపారాజన అనేది నేనే చేయాలి, అంటే మా అత్తయ్య కూడా చేస్తారు బట్ నేను ఇంటి కోడలను కాబట్టి నేను మాత్రమే చేస్తున్నాను అన్నమాట. ఇలాగా నేను కూడా అప్పుడు నేను షూట్ అయితే చేయలేదు, ఈ విధంగా నేనైతే కనుక చేశానండి. కొబ్బరికాయ కొట్టేసేసి దీపారాజన అయితే చేసేసాను. మరి మా వినాయక చవితి అయితే కనుక ఈ విధంగా అయ్యింది. అప్పటి వరకు నేనైతే టిఫిన్ కూడా ఒక మంచినీళ్ళు చుక్క కూడా తాగలేదండి. ఇంకా పూజ అయిపోయిన వెంటనే ప్లేట్లో అలా వడ్డీ చేసుకొని చక్కగా తినేసాను, చాకలేసేసింది. మరి మీరు ఎలా
మరి అయితే గనక ఫుల్గా తినేసాను కదా, తినేసినంత మరి మీరు ఎలా చేసుకున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసి, అండ్ నచ్చితే గనక ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ షేర్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్. టేక్ కేర్. హ్యాపీ వినాయక్.